Hi, welcome to my channel. ప్రాజెక్ట్ లొకేషను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మణికొండ పుప్పలగూడ అండ్ నానక్ రూమ్ కూడా మధ్యలో వస్తుందండి. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే గ్రీన్ గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయండి. ఇది వచ్చేసి నార్సింగి పుప్పలగూడ మెయిన్ రోడ్, ఇలా వెళ్తే కనుక షేక్పేటి ఏరియాస్ అనేది వస్తుంది అనమాట. ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ మై హోమ్ అవతార్ కూడా మన ప్రాజెక్ట్కు నియర్ బై ఉంటుందండి. ఇదండి టోటల్ వచ్చేసి మై హోమ్ అవతార్. ఇక్కడ నుంచి చూసుకుంటే మన ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మన ప్రాజెక్ట్ నుంచి హైటెక్ సిటీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే ఇది మన ప్రాజెక్ట్ లొకేషన్ అండి. మన ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే 9 కిలోమీటర్స్ ఉంటుందండి. మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి. హైరేజ్ టవర్స్ వస్తున్నాయి. టోటల్ 4.4 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. 43 ఫ్లోర్స్ తోటి 2 టవర్లు ట్విన్ టవర్స్ వస్తాయండి. 792 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇవి మేజర్గా చెప్పుకోవాలంటే మేజర్ ఐటీ కంపెనీస్ అన్నింటికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. డిగ్గింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మన గచ్చిబౌలి నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ లొకేషన్ ఇదండి. మన ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి గచ్చిబౌలి కనుక చూసుకున్నట్టయితే 7.7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇలా మన ఓవరాల్ కనెక్టివిటీ నుంచి ఇలా కూడా వెళ్ళొచ్చండి. ఇలా కాజాగూడ నానక్రామ్ కూడా మెయిన్ రోడ్ నుంచి ఇటు ఇక్కడ ఏదైతే మనకు హైవే ఉంది, హైవే కనెక్ట్ అవుతూ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓల్డ్ ముంబై హైవే కూడా కనెక్ట్ అవుతూ కూడా వెళ్ళొచ్చు అనమాట. మంచి ప్రాజెక్ట్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ చాలా బాగుంటుందండి. టోటలీ హైరేజ్ అపార్ట్మెంట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ బ్రోచర్ ఎలా ఉంటుంది ఏంటి దానికి సంబంధించింది ఒకసారి వీడియో చూద్దామండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ బిల్డింగ్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తాయండి. 43 ఫ్లోర్స్ తోటి హైరేజ్ టవర్స్ అనేది ఈ విధంగా వస్తుంది. 2 టవర్స్ వస్తాయండి, ట్విన్ టవర్స్. ఈ విధంగా ఉంటుందండి. పైన టాప్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే టవర్స్ ఈ విధంగా ఉంటుంది. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది వచ్చేసి మనకు పక్కనే ఇక్కడ వచ్చేసి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని వస్తాయండి. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ సైట్ ప్లాన్ అండి. సైట్ ప్లాన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి. బ్లాక్ బి అండ్ బ్లాక్ ఏ. ఇక్కడ వచ్చేసి మన క్లబ్ హౌస్ వస్తుంది. 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది అన్నమాట వస్తుంది అనమాట. ఏరియా వచ్చేసి మన 4.44 ఎకర్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు పోడియం సెట్ బ్యాక్ వచ్చేసి ఆల్ సైడ్ 11 మీటర్స్ ఉంటుందండి. టవర్ సెట్ బ్యాక్ వచ్చేసి ఆల్ సైడ్ 20 మీటర్స్ ఉంటుంది. పార్కింగ్ ఫ్లోర్స్ వచ్చేసి B1+B2+5P ఉంటుంది. అమ్యూనిటీస్ ఫ్లోర్ వచ్చేసి అప్పర్ గ్రౌండ్ ఫ్లోరు, టిపికల్ ఫ్లోర్స్ 43 ఫ్లోర్స్ అంటే 3.2 మీటర్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ వచ్చేసి. ఈ విధంగా ఉంటుందండి సైడ్ ప్లాన్ వచ్చేసి. అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఎంట్రన్స్ కోర్టు, డ్రైవ్వే, జాగింగ్ ట్రాక్, డాగ్స్ పార్క్ ఇలాంటి టోటల్ ఒక అప్రాక్సిమేట్లీ మనకి ఇందులో 33 అమ్యూనిటీస్ అనేది ఇస్తున్నారనమాట. టోటల్గా 80 to 100 అమ్యూనిటీస్ అనేది ఇందులో మనకు మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్గా చూసుకున్నట్టయితే. ఫ్లోర్ ప్లాన్ అండి, టిపికల్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకు 3BHK ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. మంచి లగ్జరీగా ఈ విధంగా ఉంటుంది. మంచి ప్రాజెక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్, ల్యాండ్ మార్క్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. మన ప్రాజెక్ట్కు ల్యాండ్ మార్క్స్ నియర్ బై ఏమేమి ఉన్నాయని కనుక చూసుకున్నట్టయితే మహోమ్ అవతారు, అపర్ణ, జెనోను, హాల్మార్క్, విరించి ఇవన్నీ ఉన్నాయండి. ముప్ప, అలంకృత, అశోక, లెవినో ఇలా చూసుకుంటే మంచి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. విత్ అప్రూవల్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయింది. వర్క్ కూడా స్టార్ట్ అయిందండి. వర్క్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి అమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు కనిపిస్తున్న అన్ని టోటల్ అమ్యూనిటీస్ కిందకే వస్తాయండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. నార్మల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక ఎలా ఉంటుంది ఏంటి ఒక మోడల్ వీడియో ఉంది, అది చూసినట్టయితే మీకు ప్రాజెక్ట్ టోటల్ కంప్లీట్ అయినాక ఎలా ఉంటుంది ఏంటైన విషయాలు కూడా మీకు అర్థమవుతాయండి. ఇదే అండి మన ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఈ విధంగా ఉందండి. కింద వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో మొత్తం టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందండి. మంచి అన్ని అప్రూవల్ అయితే వచ్చాయండి ప్రజెంట్ అయితే. హెచ్ఎండిఏ కానీ ఇంకా మిగతా రేరా ఇవన్నీ ప్రాసెసింగ్లో ఉన్నాయి. టోటల్గా మొత్తం 42 ఫ్లోర్ తోటి హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ మాత్రం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు ఒకసారి జస్ట్ నార్మల్ వీడియో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి.